ఆడిపత్రి ప్రమాద ఘటనపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. ప్రభుత్వ నిర్లక్ష్యమే ఆరుగురు ప్రాణాలు తీసిందంటూ వైసీపీ వామపక్ష నేతలు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏదైతే ఉన్నారో వామపక్షాలు అలాగే వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ఇక్కడ తరలిరావడంతో పోలీసులు వాళ్ళు ఇక్కడి నుంచి తరలిస్తున్న పరిస్థితి చూస్తున్నా పోలీసులు ఎక్కడెక్కడ అడ్డుకునే పరిస్థితి ఉంది. అలాగే ఏదైతుందో గడ్డ ఫ్యాక్టరీలో పోలీసులు సంబంధించి పూర్తి కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారని చెప్పవచ్చు. ప్రస్తుతానికి వైకాపాకి సంబంధించిన నేతలతో పాటు వామపక్షాలకు సంబంధించిన కొంతమంది నేతలు ఇక్కడికి రావడంతో వారిని పోలీసులు అరెస్ట్ తీసుకెళ్తున్న పరిస్థితి ఇక్కడ ఉన్నది. పూర్తిగా ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ చూస్తాం వైసీపీ నాయకులు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు పోలీసులు పెద్ద ఎత్తున. ఇక్కడ ఉన్న వారిని తీసుకుని వెళ్తున్న పరిస్థితి ఎవరైతే ఉన్నారో ముట్టడానికి ప్రయత్నిస్తున్న వారందరినీ ఇక్కడికి పోలీసులు ఇక్కడి నుంచి తీసుకెళ్తున్న పరిస్థితి. ఇక్కడ వైసీపీ నాయకులతో పాటు అలాగే వామపక్ష నాయకులను కూడా ఇక్కడికి తరలిస్తున్నారు. ఎందుకంటే ఒక ఇంకా విచారణ జరుగుతుంది. విచారణ సమయంలో ఎలాంటి సీన్ అఫెన్స్ జరగకూడదని ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఇక్కడ ఆందోళన నిర్వహిస్తున్న మా వారిని మాత్రం పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తరలిస్తున్నారు. మరికొంది మంది నాయకులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చిన వారు కూడా ఇక్కడి నుండి తరలించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ చూడవచ్చు కొంతమంది వామపక్ష నేతలు కూడా ఇక్కడి నుండి తరలిస్తున్నారు. ఎవరైతే ఉన్నారో విచారణ జరుగుతున్న సమయంలో లోపలికి అనుమతి ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పి చెప్తున్న పరిస్థితి చూడు. పూర్తిగా పోలీసులు వామపక్ష నాయకులు ఇక్కడి నుంచి తరలిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఒక టెన్షన్ అవుతున్నాం ఎవరైతే ఉన్నారో ఇక్కడ అందరినీ ఎవరిని రానికుండా ఇక్కడి నుంచి తరలిస్తున్న పరిస్థితి ఉంది. చూడొచ్చు వామపక్ష నేతలతో పాటు వైకాపా నాయకులు కూడా ఇక్కడి నుంచి ఏదైతే అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. లోపల విచారణ జరుగుతున్న సమయంలో లోపలికి ఎలా అనుమతిస్తామంటూ పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. పూర్తిగా ఏదైతే చనిపోయిన కుటుంబాలకు దాదాపు 25 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని వామపక్షాలు వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. పూర్తిగా ఒక టెన్షన్ వాతావరణం ఇక్కడ నెలకొని ఉన్న పరిస్థితి. ఉదయం నుంచే పోలీసులు భారీగా మోహరించినప్పటికీ ఇటు వామపక్షాలు వైసీపీ నాయకులు మాత్రం ఒక్కసారిగా ఫ్యాక్టరీలోకి చొచ్చుకొని పోవడానికి ప్రయత్నించారు. వీరందరినీ పోలీసులు అరెస్ట్ చేసి ఏదైతే స్టేషన్ తరలిస్తున్న పరిస్థితి ఉంది. ముత్తి చెందిన కుటుంబాలకి నష్టపరాలు ఇవ్వకుండా యాజమాన్యానికి ప్రభుత్వం తొత్తుగా వ్యవహరిస్తుందన్న ఒక ఆరోపణ వామపక్షాల నుంచి తీవ్రంగా వినబడుతుంది. ఎందుకంటే కొంతమంది అధికార పార్టీ చెందిన నాయకులు దీంట్లో ఉన్నారు. అందుకే వారిని ఎలాంటి యాజమాన్యాన్ని ఒత్తిడి తీసుకురాకుండా ఉన్నారని చెప్తున్నారు. మరోవైపు ప్రభుత్వం నుంచి పూర్తిగా నష్టపరిహారం ఇస్తారని ఒప్పుకున్నప్పటికీ కంపెనీ యాజమాన్యం ఏదైతే ఉన్నారు యాజమాన్యం ఎందుకు తాము ఎంత నష్టపరిహారం చెల్లిస్తారనే దానిపైన స్పష్టత ఇవ్వటం లేదన్న ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఇక్కడ ఆందోళన చేస్తున్న వారందరినీ ఒక్కసారిగా పోలీసులు ఇక్కడి నుండి తరలించే ప్రయత్నం చేస్తారు. చూడొచ్చు గడ స్టీల్ ఫ్యాక్టరీ వద్ద పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఇక్కడికి వచ్చిన వామపక్ష నాయకులు అలాగే మిగిలిన నాయకులను అరెస్ట్ చేసి పోలీసులు ఎక్కడికక్కడ తరలిస్తున్న పరిస్థితి. ఇటువైపు ఏదో ఉందో కడపకి సంబంధించి రహదారికి సంబంధించి పోలీసులు ఎవరైతే ఉన్నా టెన్షన్ వాతావరణం చూడొచ్చు. పోలీసులు తరలించే ప్రయత్నం వస్తుంది. ఆందోళనకారులను తరిమివేస్తున్నారు. పూర్తిగా ఇక్కడ ఉన్న కొంతమందిని పోలీసులు ఇక్కడి నుంచి తరిమివేసే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. పోలీసులు పరిగెత్తున్నారు. వాహనాలు భారీ వాహనాలు రావడంతో ఎటువంటి ఉద్రిక్త సంఘటన చోటు చేసుకున్న ఇక్కడ వారందరినీ అడ్డుకుంటున్న ఆందోళనకారులు ఇక్కడి నుంచి పంపిస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడికి సంబంధించిన గడ శిల్ ఫ్యాక్టరీకి సంబంధించి నెలకొన్న టెన్షన్ సంబంధించిన అప్డేట్. ఓటు హైదరాబాద్ స్టూడియో.